రేగొండమండల బీజేపీ అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి మరియు నిషేధ రెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి కల్పిస్తామని, 2 సంవత్సరాలు గడిచినా ప్రభుత్వ బడ్జెట్లో కేటాయించలేదని అన్నారు. నిరుద్యోగులకు వెంటనే 2 సంవత్సరాలకు కలిపి 72,000 నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, రైతులకు 1 లక్ష రుణమాఫీ చేస్తానని, 2 సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం, అదేవిధంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించకపోవడం ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేని ఎడల రైతులు నిరుద్యోగులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ రాజేందర్, మండల కార్యదర్శి రాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆందోళన చెందుతున్నారు. అలాగే ముఖ్యంగా తీసుకుంటే ఇప్పటివరకు రైతులకు ఇస్తున్నటువంటి బీమా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇలా కేవలం వారు ఎమ్మెల్సీ మేము గెలిచినాము అనే దాంట్లో ఉన్నారు తప్ప వాళ్ళ మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకోలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. ఎందుకు అంటే వాళ్ళు ఎలా గెలిచారు ఏంది అనేది అందరికీ తెలుసు. ఇవాళ నిరుద్యోగ భృతి కానివ్వండి, కంపల్సరీ అతి త్వరలో కావాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే నిన్న టీఆర్సీ అనేది ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వయోపరిమితి అధికారులకు రిటైర్మెంట్ది కూడా 61 ఇవ్వడం జరిగింది. మోసం చేయడం టీఆర్ఎస్ పార్టీకి గత 7 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళకు అనేక హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. నిరుద్యోగులకు 2 సంవత్సరాల నిరుద్యోగ వృద్ధి అంటే 72,000 ప్లస్ నెలకు 3,000 చొప్పున ఇప్పటి నుంచి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది. వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్లలో కూడా మొన్న ఎమ్మెల్సీ ఓట్ల కొరకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఓటుకు 1,000 చొప్పున 2,000 చొప్పున నిరుద్యోగులకు మోసం చేసి 1,000 చేతులు పెట్టి మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు అంటే మళ్ళీ మోసం చేయడం తప్ప వేరే లేదు. ఇందులో అలవాటుగా మారింది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. నిరుద్యోగ భృతి అమలు చేయాలి, వాళ్ళకు అమౌంట్ వెంటనే అమలు ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగుల భర్తీని కూడా వెంటనే అమలు చేయాలి. వాళ్ళు ఇచ్చిన హామీలేవి కొత్త డిమాండ్గా మేము చేసేది ఏం లేదు. ఇందులో వాళ్ళు ఇచ్చిన డిమాండ్, వాళ్ళు ఇచ్చిన హామీల మేరకే బీజేపీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. అలాగే రైతుల రుణమాఫీ అని చెప్పి 2 సంవత్సరాలు అయింది 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని, మళ్ళీ బడ్జెట్లో మాత్రం 3,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ రూపకంగా 4% వడ్డీ వస్తుంది రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రైతుల రుణాల కింద. ఆ వడ్డీ కూడా రైతులకు వేయని పరిస్థితి అలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు.